నమస్కారం సుందరం రెడ్డి గారు సార్ మార్కెట్లో నిఫ్టీ ఫిఫ్టీని బీట్ చేస్తూ అట్ ది సేమ్ టైం వాలటాలిటీ తక్కువ ఉంటూ ఉండే ఇండెక్స్ ఏదైనా ఉందా మనకి మార్కెట్లో కరెంట్లీ యా ఎక్కువ మంది మార్కెట్కి దూరంగా ఉండేది వాలటాలిటీకే దూరంగా ఉంటారండి ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటేనే వాలటాలిటీ వాలటాలిటీ అంటే పైకి వెళ్తే పర్వాలేదు కానీ డౌన్కి వెళ్తే ఎవరికైనా పోయి అది సో కాబట్టి ఈ అసెట్ క్లాస్కి వేరే అసెట్ క్లాస్తో కంపేర్ చేసినప్పుడు మోర్ స్వింగ్ అవుతూ ఉంటుంది అటు ఇటు దానివల్ల దూరం వెళ్ళిపోతుంటారు ఎందుకు ఇంటర్వ్యూలో లాస్ అవుతుంటారంటే ఈ ఈ టూ మచ్ స్వింగ్స్ తోటే అనమాట ఇప్పుడు లెస్ వాలటాలిటీ ఉన్న ప్రొడక్ట్ అనుకోండి అందరికీ అది యాసెప్టబుల్లే కదా అందుకని నిఫ్టీతో కంపేర్ చేసిన లార్జ్ క్యాప్ స్టాక్స్తో అంటే హండ్రెడ్తో కంపేర్ చేసిన లెస్ వాలటాలిటీ ఉండి అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రొడక్ట్స్ గా డెవలప్ అనమాట వాటిని నిఫ్టీ హండ్రెడ్ లో వాలిటీ థర్టీ అండ్ ఇండెక్స్ అంటారు వాటిని ఓకే ఈ మధ్యకాలం బాగా పాపులర్ అవుతుంది లార్జ్ క్యాప్ వాళ్ళకి అందుకని లాస్ట్ ఇయర్ వన్ ఇయర్లోనే బ్యాంకుల్లో పద్దెనిమిది లక్షలు కోట్లు పెట్టారు వాళ్ళందరికీ స్టాక్ మార్కెట్ అంటే భయమే అందుకని పెట్టారు తక్కువ రిటర్న్స్ అని తెలుసు బట్ స్టిల్ ఎందుకు అంటే ఒకటి బ్యాంకులో పెడితే వంద శాతం ప్రొడక్షన్ వస్తుంది ఎవరికైనా వెల్త్ ప్రొడక్షన్ కావాలనుకుంటే ఆ ప్రొడక్ట్ చూడొచ్చు రెండోది స్టాక్ మార్కెట్లో పెట్టామనుకోండి ఉండే పోవచ్చు నాలెడ్జ్ లేకుండా పెట్టినా అది ఉండే పోవచ్చు వాళ్ళు వాలటల్టీ ఎక్కువ కాబట్టి భయం అనమాట స్టాక్ మార్కెట్లో అలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉంది తక్కువ వాలిటీతో కూడా మనీ మేక్ చేసుకోవచ్చు అనే ప్రోడక్ట్ తెలిసింది అనుకోండి అందులో కొంత డబ్బైని ఈ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అండ్ ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది నిఫ్టీ లేదా లార్జ్ క్యాప్ హండ్రెడ్ మనం తీసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ పాయింట్ ఆఫ్లో చూసినా సెవెన్ ఇయర్స్ పాయింట్ ఆఫ్లో చూసినా యావరేజ్ రిటర్న్స్ థర్టీన్ దాకా వస్తుంది బట్ ఇది తీసుకుందా అనుకోండి ఆల్మోస్ట్ ఇన్ ఫోర్టీన్ పర్సెంట్ దాకా వస్తుంది అంటే దాంతో పోల్చుకుంటే ఇది ఎక్కువగా టూ పర్సెంట్ దాకా వస్తుంది అనమాట అండ్ మ్యూచువల్ ఫండ్స్ ని లాంగ్ టర్మ్లో అయినా షార్ట్ టర్మ్లో అయినా అంటే నైంటీ పర్సెంట్ సినర్లు ఇది బీట్ చేస్తా అనమాట అందుకని యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసిన అండ్ నిఫ్టీతో కంపేర్ చేసిన నిఫ్టీ హండ్రెడ్తో కంపేర్ చేసిన ఈ వలటాలిటీ థర్టీ అనేది బెస్ట్ ప్రొడక్ట్ అనమాట అందుకొని అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మార్కెట్ పడేటప్పుడు కనుక అన్నిటికంటే లీస్ట్ పడే ప్రొడక్ట్స్ ఏంటంటే లో వల్టిలిటీ ఉన్న స్టాక్స్ అందుకని వీళ్ళు లార్జ్ క్యాప్ లో లార్జ్ క్యాప్ అంటేనే స్టేబుల్ బిజినెస్ మోడల్ అందులో ఉన్న బెస్ట్ లో వల్టి స్కోర్ బేస్ గా తీసుకుని ముప్పై స్టాక్స్ పోటీపోయింది అనమాట ఇది కాబట్టి మార్కెట్ లో వల్టాలిటీ ఉండి డౌన్ సైడ్ రిస్క్ ఉంది నాకు వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అనమాట ఈ మధ్య కాలంలో ఈఎఫ్ కావచ్చు లేదా ఇండెక్స్ ఫండ్స్ లో ఎక్కువ ఎయిమ్స్ లో ఆఫర్ చేస్తున్న ప్రొడక్ట్ ఇదినెట్ గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఎక్కువ మందికి ఇది నిఫ్టీ హండ్రెడ్కి అండ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఒక సీరియస్ ఛాలెంజర్ ప్రొడక్ట్ లాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే దీంట్లో ఉన్న బీట్ ఏంటంటే లో వల్టి కాబట్టి కాబట్టి ఎవరైనా వల్టిని టాలరేట్ చేయలేము మార్కెట్కి దూరంగా ఉంటుంది ఒకే ఒక రీజన్ వల్టల్టీ అని అన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్ సూట్ అవుతుంది అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లేకపోతే ఎలాంటి విషయాలు దీన్ని ఇంపాక్ట్ చేస్తే అంత లో వాల్టైటీలో ఉంటూనే బీట్ చేసే స్కోప్ దీనికి ఇవ్వడానికి గల కారణం బికజ్ లో బీటా అనమాట ఇందులో ఉన్న స్టాక్స్ అన్ని లో బీటా అనమాట అంటే మార్కెట్ కి రెస్పాండ్ అవ్వవు మార్కెట్ తో కంపేర్ చేసినప్పుడు గా రెస్పాండ్ అవ్వం మామూలుగా ఏంటంటే మన స్టాక్ మార్కెట్ లో మనం ట్రేడింగ్ వచ్చాం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ వచ్చామంటే స్టాక్ మార్కెట్ లో ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకటి ఏటీఆర్ ఏటీఆర్ అంటే యావరేజ్ టూ రేంజ్ ఒక సెట్ ఎంత మూవ్ అవుద్ది అరగంట కావచ్చు పావు గంట కావచ్చు గంట కావచ్చు డైలీ కావచ్చు వీక్లీ కావచ్చు మంత్లీ కావచ్చు అది ఎంత మూవ్ అయ్యే కెపాసిటీ ఉందో మనకు తెలిసేది ఏటీఆర్ అనమాట రెండోది యావరేజ్ ఏటీఆర్ కంటే ఎక్కువ మూవ్ అవుతుంది దాన్ని మనం వాలటిలిటీ అంటాం అంటే అది ఎక్కువ మూవ్ అవుతుంది అనమాట దాన్ని వలటెల్టీ అంటాం తక్కువ మూ అవుతుంది అనుకో దాన్ని నేరవ రేంజ్ అంటారు ఇలా కాకుండా ఓవరాల్ మార్కెట్తో పోల్చుకుంటే మన ప్రోడక్ట్ ఎక్కువ మూవ్ అవుతుంది అనుకోండి దాన్ని బీటా అంటారు ఎక్కువ మూవ్ అవుతుంది అంటే హై బీటా తక్కువ మూవ్ అయితే లో బీటా అనమాట అందుకని మీరు స్టాక్ మార్కెట్ ద్వారా వచ్చారంటే లో బీటా అంటే ఏంటి హై బీటా అంటే ఏంటి వలటాలిటీ అంటే ఏంటి నేరో రేంజ్ అంటే ఏంటి ఏటీఆర్ అంటే ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే మీరు మీరు డీల్ చేస్తున్న ప్రోడక్ట్కి అది టూ మచ్చి వలటాలిటీ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి అందుకని మీకు మార్కెట్ గురించి ఏం తెలియదు అనుకోండి మీరు పడితేనే భయంగా అంతే మార్కెట్ గురించి ఏం తెలియదు అంటే అందుకొని అది పడితే ఎక్కువ పడకుండా ఉండే ప్రోడక్ట్ అయితే బాగుంటుంది కదా అందుకని లో వాలిటీ ఎప్పుడు కూడా డౌన్ సైడ్ మార్కెట్లో ఉన్నప్పుడు లీస్ట్ పడే ప్రోడక్ట్ అనమాట ఇది లీస్ట్ పడే స్టాక్స్ అనమాట వాటి లో వాలిటీ అంటారు ఇవేదంటే లెస్ స్టాండర్డ్ డివేషన్ ఉంటాయి ఓవరాల్ మార్కెట్తో పోల్చుకున్నప్పుడు లెస్ స్టాండర్డ్ డివిషన్ అనమాట ఇది అందుకొని ఈ ప్రోడక్ట్ బయస్థులకి మార్కెట్ ఎక్కువ పడకుండా ఉండాలి అనుకున్న వాళ్ళకి బాగా సూట్ అయ్యే ప్రోడక్ట్ అనమాట కాబట్టి ఓవరాల్ మార్కెట్తో పోల్చుకుంటే మన ప్రోడక్ట్ తక్కువ షేక్ అవుద్దు అనమాట అండ్ డౌన్ సైడ్ మార్కెట్లో ఇది ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట ఇష్ట్రక్గా అంటే మార్కెట్లో ఈ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నప్పుడు ఏది క్వాలిటీ కావచ్చు మూమెంటం కావచ్చు లేదా వాల్యూ కావచ్చు అల్ఫా కావచ్చు ఓకే బీటా కావచ్చు వీటన్నిటితో పోల్చుకున్నప్పుడు ఏంటంటే తక్కువ డౌన్ సైడ్ రిస్క్ ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే లో వల్టాలిటీ స్టాక్స్ అందుకని టాప్ వందలో ఉన్న లో వల్టాలిటీ ఒక థర్టీ స్టాక్స్ని ఒక పోర్ట్ పోల్లాగా మనకు ఆఫర్ చేస్తున్నారు దీంట్లో సో డెఫినెట్ గా నీకు లార్జ్ క్యాప్ అంటేనే అందరు లైక్ చేస్తారు ప్లస్ లో వల్టెటీ అంటే డౌన్ రిస్క్ తగ్గిద్ది అనమాట ఆటోమేటిక్గా సో గా ఈ ప్యాక్ అందరికి పనికొస్తుంది బట్ కొన్ని సినారీలో సార్ మార్కెట్ లో అంటే లార్జ్ క్యాప్ లో ఉన్న కొన్ని కంపెనీస్ ఏమైతే ఉన్నాయో స్టడీ అయిపోతూ ఉంటాయి అంటే లో ఫ్లోకి వెళ్ళిపోతా ఉంటాయి కదా ఇక్కడ అలాంటి ఇబ్బంది ఏమైనా ఉందంటారా ఇందులో ప్యాక్టర్ కేవలం తక్కువ స్టాండర్డైజేషన్ తో మోతున్న స్టాక్ లిస్ట్ గ్యాదర్ చేస్తారు తప్ప రిటర్న్స్ గ్యారెంటీ ఎవరు కానీ నిఫ్టీ ఫిఫ్టీతో తో పోల్చుకుంటే టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ పాయింట్ ఆఫ్ లో లార్జ్ క్యాప్ హండ్రెడ్ ఇండెక్స్ తో పోల్చుకున్న టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వన్ ఇయర్ లార్జ్ క్యాప్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ తో పోల్చుకున్నా టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇది బెస్ట్ రిటర్న్స్ వస్తుంది కాబట్టి నువ్వు ప్రూవ్ చేయలేవు ఇందులో కూర్చొని స్టాక్స్ అయినా సైలెంట్గా ఉంటాయి అని సో రిటర్న్స్ వైజ్ ఇస్తున్నాయి జనరేట్ చేస్తున్నాయి బట్ మార్కెట్ కేవలం డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం నీకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ ఇది ఆ ఏరియాలో అండ్ ముఖ్యంగా ఫిఫ్టీ తో కంపేర్ చేసినప్పుడు బెటర్ అన్నప్పుడు చాలా మంది వెంటనే చూపి వెళ్తారు దాని మీద టు పిక్ ఇట్ అనమాట బట్ ఎక్కువ మంది దీన్ని పిక్ చేసుకున్నప్పుడు దానికి అడ్వాంటేజ్ ఏ విధంగా ఉంటది డిస్అడ్వాంటేజ్ లాస్ట్ అసలు లేవంటారు దీనికి డిస్అడ్వాంటేజ్ లేదు అని బదిలిసి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మూమెంట్ బాగా పనిచేస్తుంది మూమెంట్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ లేదా ట్వెల్వ్ మంత్స్ వచ్చిన రిటర్న్స్ బేస్ గా తీసుకుని ర్యాంక్లు ఇస్తారు ఆ ర్యాంక్ బేస్ గా తీసుకుని మూమెంట్ క్రియేట్ అవుతుంది మనకి ఇండివిజువల్ గా స్టాక్స్ ని పిక్ చేయాలంటే వన్ ఇయర్ హై దగ్గర భయం వేస్తుంది కానీ బట్ మూమెంట్ స్కోర్ ఎక్కువ ఉన్న స్టాక్స్ ఒక ప్యాక్ లాగా తీసుకుంటే వల్ల దాన్ని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట అందుకని ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే మూమెంట్ ఉన్న లిస్ట్ బాగుంటుంది లైక్ నిఫ్టీ టూ హండ్రెడ్ మూమెంట్ ఫిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ మూమెంట్ థర్టీ ఇలాంటి బాగుంటాయి ఎక్కువ రిటర్న్స్ రావాలంటే అందులో డ్రాబ్యాక్ ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకోండి టూ మచ్ డౌన్ అవుతాయి అందుకో నెక్స్ట్ సిక్స్ మంత్స్ మార్కెట్ కనుక బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి నువ్వు అని తీసుకుంటే ఎక్కువ లాస్ అవుతావు బట్ అదే లో వాలిటేజ్ తీసుకున్నావు అనుకోండి మార్కెట్ పడ్డా తగ్గ లాస్ అవ్వను ఎంటర్ మార్కెట్ తో నేను తక్కువ లాస్ అవుతాను ఎక్కువ మంది భయపడేది డౌన్ సైడే కదా అలాంటి వాళ్ళకి ప్రొటర్ సూట్ అవుద్ది అంటే డౌన్ సైడ్ రిస్క్ ఇది మినిమైజ్ చేస్తుంది అప్ సైడ్ అప్పుడు మామూలుగా రిటర్న్స్ వస్తుంది మిగతావాడితో పాటు పర్వాలేదు అట్లనమాట అదే నువ్వు క్వాలిటీ అనుకోండి ఈపీఎస్ రైజ్ అయ్యే లిస్ట్ అది ఈపీఎస్ రైజ్ అవుతున్న కంపెనీ లిస్ట్ అనమాట క్వాలిటీ ఉంటే అది కూడా డౌన్ సైడ్ అప్పుడు మినిమం చేస్తాయి అంతకంత కాబట్టి మీకు ఎగ్జాక్ట్లీ ఏ ఫ్యాక్టర్ కావాలనే దాన్ని పెట్టేసి ఆ ఫండమెంటల్ ఫ్యాక్టర్ తీసుకుని మనం పిక్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే పర్టికులర్గా వల్టలిటీని బేస్గా తీసుకొని లో వల్టి ఉన్న స్టాక్ లిస్ట్ అంతే ఇది మీకు ఈపీఎస్ రైజ్ అవుట్ అని గ్యారంటీ అవ్వదు వాల్యూ గ్యారంటీ అవ్వదు మూమెంట్ అని గ్యారెంటీ అవ్వదు కానీ డౌన్ సైడ్ అయితే కనుక మార్కెట్ ఖచ్చితంగా మీ మీ ప్యాక్ తక్కువ పడుతుంది మీద ఓవరాల్ మార్కెట్తో తో పోల్చుకుంటే వాటికి గ్యారంటీ వస్తుంది బట్ అదే టైంలో లో హిస్టారికల్గా ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తో పోల్చుకున్నా నిఫ్టీ ఫిఫ్టీతో పోల్చుకున్నా యాక్టివ్ గా మేనేజ్ చేసే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పండ మేనేజ్తో పోల్చుకున్నా ఈ పేసే ఫండ్ అందరినీ బీట్ చేస్తుంది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తాం సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి